హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది, ఏంటి అనేది పక్కన పెడితే ప్రధానంగా ఇప్పుడు కొన్ని చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో వైసీపీ చేరే అవకాశం ఉంది అని ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. దీనికి సంబంధించి వార్తలు కూడా వైసీపీ అనుకూల మీడియాతో పాటు ఇతర ఛానల్స్లో కూడా ఎక్కువగా వస్తున్నాయి. వైసీపీకి ఇప్పుడు ఎన్డీఏతో ఎంతమాత్రం అవసరం లేదు. దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీకి కూడా ఇతర పార్టీల అవసరం పెద్దగా లేదు. అందుకే ఎన్డీఏలో ఉన్న ఇతర పక్షాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వారి డిమాండ్ల విషయంలో కూడా బీజేపీ పెద్దలు పెద్దగా దృష్టి పెట్టినట్లుగా కూడా ఎక్కడా కనబడడం లేదు. మరి ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ఎన్డీఏలో చేరుతుంది అని ప్రచారం జరుగుతోంది. అసలు ఎన్డీఏలోకి వైసీపీ చేరడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఎన్డీఏలో వైసీపీ చేరడం వెనుక ప్రధాన కారణం ఒకటి ఉంది అనేది వైకపా అనుకూల మీడియా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. బీహార్ అధికార పార్టీ జేడీయు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎన్డీఏ నుంచి బయటకు పంపే సంకేతాలను కూడా ఇప్పటికే బీజేపీ ఇచ్చేసింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో జేడీయూ పోటీ చేసినా సరే బయట నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. లోక్ జనశక్తి పార్టీ ఇప్పుడు బీజేపీ జేడీయూతో కలిసి పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సొంతంగా పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ చెబుతున్నారు. అయితే బీజేపీ నిలబెట్టిన అభ్యర్థులు స్థానంలో తాము అభ్యర్థులను నిలబెట్టే అవకాశమే లేదని స్పష్టం చేస్తోంది. అంటే పరోక్షంగా జేడీయూని దెబ్బ కొడుతోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఎల్జేపీకి బీహార్లో మంచి బలముంది, మంచి క్యాడర్ కూడా ఉంది. బీహార్ ఫస్ట్, బీహారీ ఫస్ట్ అనే నినాదం కూడా బాగానే వెళ్ళింది. దీంతో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు గెలిస్తే జేడీయూని బయటకు పంపించవచ్చు అనే ప్లాన్ కూడా బీజేపీ వేసింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో చెరో 50% తీసుకున్న బీజేపీ జేడీయూ పోటీ చేసే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వలేదు. అందుకే ఆ లోటుని భర్తీ చేయడానికి బీజేపీ వైసీపీని ఎన్డీఏలో చేర్చుకోవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏలో వైసీపీ చేరితే రాజ్యసభ బలం కూడా బీజేపీకి పెరుగుతుంది. అయితే జేడీయూకి ఉన్న రాజ్యసభ సభ్యుల బలం చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు బీజేపీ వైసీపీతో స్నేహం చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రాజ్యసభలో వైసీపీ ఏకపక్షంగా భేషరతుగా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కీలక బిల్లుల ఆమోదం పొందాల్సి ఉంది కాబట్టి రాజ్యసభలో బీజేపీ బలం అనేది చాలా కీలకం. అందుకే ఇప్పుడు వైసీపీని ఎన్డీఏలో చేర్చుకుంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే వైకాపా అధికారంలోకి రాక ముందు నుండే బీజేపీతో సత్సంబంధాలు ఏర్పరచుకుంది. తెలుగుదేశం బీజేపీ మధ్య గ్యాప్ రావడానికి కారణం కూడా వైకాపా వ్యూహాలే కారణమని చెబుతుంటారు. అధికారంలోకి వచ్చాక కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటూ వస్తోంది. ఎన్డీఏలో లేదన్న మాటే కానీ కేంద్రంలో అన్ని విధాలా బీజేపీకి అనుకూలంగానే ఉంటోంది. ముగ్గురిని రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నప్పుడు కూడా ఒక సీట్ను బీజేపీకి ఇచ్చింది. మొన్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు కూడా వైకాపా బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించింది. అలాగే వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కూడా వైకాపా బీజేపీ వెనుకే ఉంది. మరి కొత్తగా ఎన్డీఏలో చేరితే బీజేపీకి వచ్చే లాభమేంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది రాజకీయ పరిశీలకులు.